ஹாய் ஃப்ரெண்ட்ஸ்ஸா வெல்க்கம் டு ஜெயப்பாலாண்டே சானல் தெலங்கான நீட் டுவெண்டி ட்வெண்ட்டி ஒன் ఈ ట్వంటీ ట్వంటీ వన్లో మనకు ఒక త్రీ కాలేజెస్ ప్రాబ్లమెటిక్గా ఉన్నాయని చెప్పేసి మనకు ఎన్ఎంసీ రిపోర్టు ప్రకారంగా ఆ కాలేజీని తొలగించాలి ఆ కాలేజ్ ఉన్న స్టూడెంట్స్కి వేరే కాలేజ్లో ఆలర్ చేయాలని చెప్పేసి మనం న్యూస్ అయితే విన్నాం అయితే ఈ త్రీ కాలేజెస్ కాదు కానీ మనకు ఒక టూ కాలేజెస్ అయితే కంపల్సరీగా రీప్లేస్ చేయాలని చెప్పేసి యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా ఒక నోటిఫికేషన్ కాలోజీ నారాయణరావు వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు మరి ఎన్ని కాలేజెస్ ఉన్నాయని చెప్పేసి అంటే కనుక ఆ కాలేజెస్కి సంబంధించి నుంచి ఇక్కడ ద ఆర్ అడ్మిటెడ్ ఇంటూ ఎంబీబీఎస్ ద కోర్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంగారెడ్డి అండ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ వికారాబాద్ అని చెప్పేసి ఈ టూ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ టూ కాలేజ్ ఒకటి వచ్చేసి టీఆర్ఆర్ కాలేజ్ ఒకటి మహవీర్ కాలేజ్ ఈ కాలేజ్లో ఎవరైతే స్టూడెంట్స్ అడ్మిట్ అయ్యారో అది ఏ కేటగిరీ కావచ్చు బీ కేటగిరీ కావచ్చు ఆ స్టూడెంట్స్ సంబంధించి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే మనం గతంలో ఎప్పుడైతే ఎంబీబీఎస్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకున్నామో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆ ఏ కాలేజీలో పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక సర్కులర్ అయితే రిలీజ్ చేశారు మరి ఈ రెండు కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అంటే వీళ్ళు రీ అలాట్ చేసినటువంటి సీట్లు మనకు చిల్మెన్ ఆనందరూ కరీంనగర్ కామినేని నల్గొండ మల్లారెడ్డి హైదరాబాద్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ అండ్ ప్రతిమ అపోలో ఇన్స్టిట్యూట్ భాస్కర్ మెడికల్ కాలేజ్ అండ్ కామినేని అకాడమీ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అండ్ మహాత్మాగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ ఎస్విఎస్ అండ్ మెడిసిటీ మహాత్మాగా మమతా అకాడమీ మెడికల్ సో ఆర్వీఎం టోటల్గా ఈ థర్టీన్ కాలేజెస్లో మనకు రియాలా కొన్ని ఎక్స్ట్రా సీట్స్ ఫర్ టీఆర్ఆర్ అంటే ఏ కాలేజ్లో ఎవరికి అంటే టీఆర్ఆర్ వాళ్ళు అందరు కూడా చెల్మేడోలో ఒక ఫోర్టీన్ సీట్స్ ఇచ్చారు అదేవిధంగా మహావీర్ వాళ్ళకు ఒక ఫోర్టీన్ సీట్స్ ఇస్తారు మళ్ళీ దీంట్లో కేటగిరీస్ ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి ఆ కేటగిరీస్ ఉంటే ఆ క్యాటగిరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మరి దీంతో పాటు మనకు మహావీర్ కాలేజీలో కానీ ఇటు టీఆర్ఆర్ కాలేజ్లో కానీ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టీఆర్ఆర్ కాలేజ్లో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే నీట్ ర్యాంక్ వాళ్ళకు వచ్చిన నీట్ ర్యాంకే ఇక్కడ మనకు మెరిట్ అనేది అవుతుంది మరి ఇక్కడ మెరిట్లో ఎవరు ఉన్నారంటే మనోజ్ అనే క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీలో మెరిట్లో ఉన్నాడు నెక్స్ట్ బీసీబీ అన్ రిజర్వ్ కేటగిరీ కనుక చెక్ చేసుకుంటే సంధ్య ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అంటే ఈ రెండు లిస్టులలో అంటే టీఆర్ఆర్లో కే టెన్షన్ లిస్ట్లో మనం ఏ పొజిషన్లో ఉన్నాం అంటే సీరియల్ నెంబర్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మనకు టోటల్గా ఈ కాలేజ్లో ఏ కేటగిరీ బి కేటగిరీ అన్నీ కలిపేసి మనకు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నది వన్ ఫిఫ్టీ మెంబర్స్ని రి అలాట్ చేస్తారు రియల్ అలాట్ చేస్తే దేని ప్రకారంగా అంటే మళ్ళీ మెరిట్ బేసి ప్రకారంగానే రియాలాట్ అనేది చేస్తారు కాబట్టి ఒకసారి ఇన్షూట్ చేసుకోండి ఇక మహావీర్ కాలేజీకి వస్తే కనుక మహావీర్ కాలేజ్కి సంబంధించిన లిస్ట్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేద్దాం మహావీర్ కాలేజ్ కనుక ఓపెన్ చేస్తే మహావీర్ కాలేజ్లో టోటల్గా దీంట్లో కూడా వన్ ఫిఫ్టీ మెంబెర్స్ అయితే మనకు ఇక లిస్ట్లో ఉన్నారు ఏ కేటగిరీ బీ కేటగిరీ కలిపేసి దీంట్లో మళ్ళీ మెరిట్ కనుక చెక్ చేసుకుంటే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ఇస్ ద ఫస్ట్ వచ్చేసి అది ప్రసాద్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనకు బీసీడీ కనుక చెక్ చేసుకుంటే అన్ రిజర్వ్డ్ అని చెప్పేసి ఈ విధంగా టోటల్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి దీంట్లో అంటే ఏ కాలేజ్ వాళ్ళకు ఏ ఏ కాలేజీలో రియల్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి అంటే కనుక మనం వెబ్ పెట్టినట్టు వెబ్ ఆప్షన్స్ ఆ వెబ్ ఆప్షన్స్ ప్రకారంగా టీఆర్ఆర్ వాళ్ళకు ఏ ఏ కాలేజీలో అయితే సీట్లు అలా చేస్తారు మహావీర్ వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్లు అయితే అలా చేస్తారో దాని ప్రకారంగా రియాలట్ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి దీనిపైన సారీ దీనిపైన మీకు స్పెషల్ ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ వన్ ఫిఫ్టీలో మనం ఏ కేటగిరీలో ఉన్నాం మనం మళ్ళీ ఆ కేటగిరీలో మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఏంటి మరి ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు ఏంటి మనకు సీట్ రావడానికి ఎక్కడి వరకు అవకాశం ఉంది ఏంటి అని చెప్పేసి దానిపైన ఒక చిన్న స్పష్టత ఇచ్చే అయితే చేస్తాను మరి ఇదైతే ఒక రకంగా గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అని చెప్పేసి అనుకుంటే ఒక రకంగా గుడ్ న్యూస్ ఒక రకంగా బ్యాడ్ న్యూస్ సో ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ని మళ్ళీ రియల్ చేసేసి మళ్ళీ వేరే కాలేజ్కి వెళ్ళేసి అక్కడ ప్రైవేట్ కాలేజ్లో మళ్ళీ ఎక్స్ట్రా ఫీజెస్ ఏమైనా ఉంటాయా ఏంటి అని చెప్పేసి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది సో ఏదైనా సరే మొత్తం ఇదైతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు ఒక రకంగా ఒక మంచి నిర్ణయమే తీసుకో ఉన్నారని చెప్పేసి చెప్పవచ్చు బట్ ఇలా ఎలాంటి ఫీజు అంటే ఇంతకుముందు ఏ కాలేజ్లో అయితే ఫీజులు అయితే చెల్లించారో అదే ఫీజులకు అదే హాస్టల్ ఫీజు కావచ్చు అడ్మిషన్ ఫీజు కావచ్చు ఏదైనా సరే అదే ఫీజులో కట్టుబడి ఈ నాలుగు సంవత్సరాలు కూడా అదే విధంగా కొనసాగించినట్లయితే ఇటు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ హ్యాపీ అయితే అవుతారు సో మొత్తం మీద ఏదైనా కూడా ఇంకొక వీడియో చేస్తాను దీంట్లో టీఆర్ఆర్ కాలేజ్కి కేటాయించిన సీట్లని మహావీర్ఘ కాలేజీకి సీట్లని మళ్ళీ దీంట్లో కేటగిరీ వైజ్గా ఎంత మంది ఉన్నారు ఏంటి దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని ఇంకొక వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం మరి ఇది బెస్ట్ న్యూసా లేకపోతే ఇది గుడ్ న్యూస్ అనుకుంటున్నారా బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమంది ఇది ఒక మంచి డెసిషన్ కేర్ తెచ్చేసి వాళ్ళది లేదా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి రాబోయే వీడియో కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్